75 ఏళ్ళు కరెక్ట్ ఈ ఆగస్ట్ 15th కి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. 75 ఏళ్ల తర్వాత భారతదేశం ఎక్కడుంది అంటే మన జనాభా 138 కోట్లు అనుకుంటా, ఇంకా పెరుగుతానే ఉంది రోజు రోజుకి, 138 కోట్లు అనుకుంటా. మొన్న అక్కడ పోయినప్పుడు యాపిల్ అని, మీకు యాపిల్ తెలుసు కదా, యాపిల్ సెకండ్ లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇన్ హైదరాబాద్, మీకు తెలుసు. వాళ్ళు అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి పిలిస్తే అక్కడ పోయాం. మొత్తం యాపిల్ హెడ్ ఆఫీస్కి క్యూపర్టినో అనే ప్లేస్ ఉంటుంది కాలిఫోర్నియాలో, అక్కడ పోయినాం నేను మా జయేష్ గారు అందరం పోయాం. యాపిల్ క్యాంపస్ కానీ యాపిల్ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న ఎంప్లాయీస్ కానీ చూస్తే 138,000 150,000 అది ఉంటారు వాళ్ళు. మనమేమో భారతదేశమేమో 138 కోట్లు, యాపిల్ అనే ఒక కంపెనీ 138,000 ఉద్యోగులు. భారతదేశం యొక్క ఎకానమీ సైజ్ ఎంతో తెలుసా మీకు? $3 trillion, $3 trillion. యాపిల్ అనే ఒక కంపెనీ యొక్క సైజ్ ఎంతో తెలుసా మీకు? $3.1 trillion. ఐఫోన్లు తయారు చేసే సంస్థ ఉంది కదా, మొత్తం 138 కోట్ల భారతదేశం కంటే ఆ ఒక్క కంపెనీ యొక్క వాల్యూ ఎక్కువ మన మొత్తం ఎకానమీ కంటే. సో మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడ ఉంది, మనం ఆలోచించాల్సింది ఏంటి? వరంగల్లో జాబులు, వరంగల్లో ఉద్యోగాలు కాదు, వరంగల్ వేదికగా, భారతదేశం వేదికగా ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు, యాపిల్ లాంటి, గూగుల్ లాంటి కంపెనీలు మనం తయారు చేసే సత్తా సంతరించుకున్నప్పుడే మన శక్తికి, మన మేధో శక్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ సత్తా మీలో ఉంది, ఆ సత్తా మనందరిలో ఉంది. ఇందాక అందుకే చెప్పింది టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు. మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు, గూగుల్ సీఈఓ ఎవరు, ఐబిఎం సీఈఓ ఎవరు, అరవింద్ కృష్ణ. ట్విట్టర్ సీఈఓ ఎవరు, పరాగ్ అగర్వాల్. అడోబీ సీఈఓ ఎవరు, శాంతను నారాయణ్. అందరూ ఇండియన్సే, అందరు ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళే. అక్కడ పోయి ఏం చేస్తున్నారు, ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు, చైర్మన్లు అయ్యారు. మరి ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యే శక్తి ఉంది, వాటిని నడిపే సత్తా ఉంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేసే సత్తా బుర్ర మనకు లేదా? బుర్ర ఉంది కానీ మనం వాడట్లేదు. ఏం చేస్తున్నాం మనం, వీడిదేం కులం, వాడిదేం మతం, ఇదేంది అదేంది, పాకిస్తాన్ కథేంది, ఆఫ్ఘనిస్తాన్ కథేంది, చైనా కథేంది, గాడికే మన లెక్క. ఎన్ని రోజులు పోల్చుకుందాం పాకిస్తాన్తోని, బంగ్లాదేశ్తోని, ఆఫ్ఘనిస్తాన్తోని? పోటీ పడద్దా అమెరికాతోని, యూరోప్తోని పోటీ పడద్దా, సింగపూర్తోని పోటీ పడద్దా, చైనాతోని? ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. 1987లో ఇండియా, చైనా రెండు సిమిలర్ సైజ్ కంట్రీస్, పాపులేషన్ పరంగా చూసుకుంటే మనకంటే కొద్దిగా పెద్దవాళ్ళు. 1987, మరి ఎంతమంది ఇక్కడ పుట్టినారో లేదో తెలియదు నాకు ఆ టైంలో, కానీ 1987లో భారతదేశం, చైనా రెండింటి యొక్క జీడిపి $470 బిలియన్ మాత్రమే, రెండు సేమ్ జీడిపి సైజ్. 35 ఏళ్ల తర్వాత ఈరోజు భారతదేశం యొక్క జీడిపి $3 trillion, చైనా ఎంతో తెలుసా? $16 trillion, $16 trillion. దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మరి ఏం జరిగింది 35 ఏళ్లలో? ఏం జరిగింది అంటే చైనా వాడు మనలాగా కులాల పేరిట, మతాల పేరిట చిల్లర పంచాయతీలు పెట్టుకొని, ఒకరినొకడు అనుమానపు చూపులు చూసుకొని, ఒకరినొకడు తొక్కేసుకొని, ఒకరినొకడు తిట్టేసుకొని, రోజు ఇంకేం పని లేనట్టు వాట్సాప్లలో ఒకరికోలు ఫార్వర్డ్ చేసుకొని, పనికి మాలిన పంచాయతీలు పెట్టుకొని అక్కడే కూర్చోలేదు. వాడు బుర్ర పెట్టి ఆలోచించిండు, భవిష్యత్ దిక్కు ఆలోచించిండు. నా పంచాయతీ ఒక అక్కడ అమెరికా ఉంటుంది, వాడితో నా పోటీ తప్ప ఇండియాతోని వీళ్ళతో కాదు అని చెప్పి ముందుకెళ్ళిపోయిండు. వరుసగా 25 ఇయర్స్ పాటు, 25 ఏళ్ల పాటు చైనా డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ రేట్తో ఈరోజు అమెరికాతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. మరి మనం ఎక్కడున్నాం? 35 ఏళ్ల కింద సేమ్ ప్లేస్లో ఉన్నాం. 35 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడనే ఉన్నాం. తెల్లారు లేస్తే ఎవరేం బట్టలు వేసుకోవాలి, ఎవరేం తిండి తినాలి, ఎవరి మతమేంది, ఎవరి కులమేంది, ఇదే పిచ్చి పంచాయతీలు, ఇదే పిచ్చి మాటలు తప్ప భారతదేశం ఏంది, మన లక్ష్యం ఏంది, ప్రపంచాన్ని మార్చే ప్రోడక్ట్లు ఏమైనా చేస్తున్నామా, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా, దాని గురించి మనకు ఇంట్రెస్ట్ లేదు. గక్కడొచ్చింది సమస్య. మన దేశంగానే, ఒక వ్యవస్థగానే మనం ఎక్కడో వీ హావ్ లాస్ట్ ద ట్రాక్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద యూత్, మై హంబుల్ రిక్వెస్ట్ టు దిస్ యంగ్స్టర్స్ హియర్, దయచేసి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మా విన్యాసాలు, మా తిట్టుకోవడాలు అవి రొటీన్, అవి ఉంటూనే ఉంటాయి, మీరు అవేవి పట్టించుకోకుండా మీరు దయచేసి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఒక గూగుల్ లాంటి ప్రోడక్ట్, ఒక ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్,
అట్లాంటి ప్రొడక్ట్ తయారు చేసే పనిలో మీరుంటే తప్పకుండా లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుంది.